వెల్కమ్ టు వార్తానిస్. ఉపాధ్యాయునిగా మారిన అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తరగతి గదిలో గంటసేపు విద్యార్థులకు కరోనా పట్ల అవగాహన కల్పించి గురువుగా గురుతర బాధ్యత వహించాడు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలంలోని సిద్ధరాంపురంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసి కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను బ్లాక్ బోర్డులో రాసి విద్యార్థులకు వివరించాడు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత ఏడాది కాలంగా కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోందని, ఇప్పుడిప్పుడే కరోనా కారణంగా మూతబడిన పాఠశాలలు తెరుచుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 9వ తరగతి విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యాయని, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రోటోకాల్ ప్రకారం ప్రతి పాఠశాలలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు కరోనా పట్ల అవగాహన కల్పిస్తున్నామని, పాఠశాలల ప్రారంభం అనంతరం మొదటి రోజు విద్యార్థులకు 50 నుంచి 55% వరకు హాజరయ్యారని, అనంతరం హాజరు శాతం పెరిగిందన్నారు. మొదటి రోజు ఉపాధ్యాయుల 80% వరకు హాజరయ్యారని, తర్వాత పెరిగారని, ఇప్పటి వరకు విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి 12,000 మంది వరకు టెస్టులు చేశామని, ఈ టెస్టుల్లో 46% మాత్రమే పాజిటివ్ కేసులు వచ్చి తక్కువ స్థాయిలో కేసులు నమోదయ్యాయన్నారు. ఇప్పుడు ఇక్కడ క్లాస్ లో ఉన్న అమ్మాయికి ఒకరికి వచ్చింది చేస్తూ ఉంటే ఓకే.